మన జీవితం 10 మందికి ఆదర్శంగా ఉండాలంటే మనం నలుగురికి మార్గదర్శకం కావాలంటే మనం సరియైన మార్గదర్శిని ఎన్నుకోవాలి ఆ మార్గంలో నడవాలి మూర్తి గారి మార్గదర్శి ఎవరో అతని మాటల్లోనే షిర్డి సాయిబాబా గారు నేను చూడల కానీ ఆయన ఉన్నది ఆయన జీవించింది సుఖం కాదు కష్టంలో సుఖం ఉంది అని చెప్పి తర్వాత మానవులకు ఏమేం అవసరాలు ఉంటాయి ఎట్లా ఉండాలా అని చెప్పి ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు పూర్తిగా నేను మారిన అంతకు ముందు అంతా కూడా మానవుడు అందరూ ఒకటే అనుకున్నా ఆయన లేకపోయినా అది నేనేమంటానంటే ఆయన ఏం చెప్పాడంటే మతం అనేది మానవుడు సృష్టించుకున్నాడు దానికి గాక విలువగట్టాలి దానిలో ఉన్నటువంటి మంచితనము నీ సహాయం చేసి నీ పక్కన ఉండేవాడికి నువ్వు ఏం హింసించకుండా ఎట్లా ఉంటావు అన్నాడు అదే విధంగానే ఆయన చెప్పిన బోధనలన్నీ కూడా కొన్నిటికి కొన్ని ఈ జీవితంలో మనము ఏమి అవసరం లేదు అంటాడు ఫస్ట్ కానీ నీకు అవసరమైంది ఇంతే అంటాడు కాబట్టి ఏమవుతుందంటే దురాశను పక్కకు పెట్టే ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు దురాశ అంటే ఎవరిదో దురు దురుద్దేశంతో వేరే వాళ్ళను మనం బాధపెట్టి తెంపాలి అట్లాంటివన్నీ దూరంగా ఉండాలంటే నాకు మాత్రం షిర్డి సాయిబాబా గారు లేకపోయినా ఆయన ఉండాలి మనిషి ఎదిగే ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరి తోడ్పాటు సహకారం తప్పనిసరి మూర్తి గారికి తన సహధర్మచారిని అన్నీ తానే ముందుకు నడిపిన తీరు మాకు 1977లో మ్యారేజ్ అయింది 77 మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికే నాకు క్యాజువల్లోనే వర్క్ చేస్తూ ఉన్నా అక్కడ నుండి ఢిల్లీ ఢిల్లీ చూసి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పర్మనెంట్ అయినాను అప్పటికి మా జీతం అంతా 400 చిల్లర జీతం అప్పటికి నేను మా మిస్సెస్ నాకు పెద్ద బాబు ముగ్గురం కలిసి దానిలో జీవించాలనంటే ఇంపాసిబుల్ తలుచుకుంటేనే భయం వేస్తుంది అట్లా రోజుల్లో నాకు వచ్చే 400 నా భార్య దగ్గర ఇచ్చేసేవాడిని 5 పైసలు నేను ముట్టుకుండేది దాంతో ఆమె ఎట్లా మెయింటైన్ చేయాలి ఆ పిల్లలని బాబునికి ఎట్లా పావులు అన్నీ చేసుకుంటా వచ్చేది నేను అప్పుడు నాకు ఒకటే చెప్పింది ఎన్ని కష్టాలు వచ్చినా మనం భరించాలి కానీ అప్పు మాత్రం చేయొద్దు అదే నా జీవితంలో అప్పు అంటే భయపడినాను కాబట్టి అది ఒక పెద్ద లెసన్ చెప్పింది రెండోది పిల్లలకు ఎప్పుడూ కూడా బాగుండే మాటలే చెప్పింది కానీ ఇది తప్పు అది తప్పు ఆ పదాలే వాడిట్లా కాబట్టి వాళ్ళ మనసులో ఏం పడిందనంటే ఇదే నేను చేయాలేమో అని వేరే ఆలోచన కూడా పోకుండా ఉండేంత డిసిప్లిన్ ఇచ్చింది రెండు మూడోది వాళ్ళు ఎంత చదివినా ఒక్కరోజు కూడా బెత్తం తీసుకొని కొట్టింది కాదు చెప్పింది చదువుకుంటే మనకు ఉపయోగాలు అనే కానీ ఒక్కరోజు కూడా పిల్లలను కొట్టింది కాదు మా వారు మ్యారేజ్ అయిన తర్వాత అంటే స్వాభావికంగా కొంచెం కోపం ఎక్కువ కానీ మనిషి ప్రేమ తత్వం చాలా ఎక్కువ పిల్లల మీద నాకన్నా ఎక్కువ ప్రేమ ఎక్కువ ఆయనకు అన్ని రకాలుగా నాకన్నా నాలెడ్జ్ ఎక్కువ కానీ నా మీద ప్రేమతో అట్లా నేనేదో చేశాను చెప్తారు కానీ ఆయన యొక్క సహచారం ఆయన యొక్క సహచారము ఆయన యొక్క సహాయము లేదు నేను ఏ పని కూడా చేయలేను ఇద్దరం కలిసి సంసారంలో ఒకరికొకరు చేసుకొని ఇంత పిల్లల్ని వృద్ధిలో చేసుకోగలిగాము అన్ని రకాలుగా సహాయం చేశారు అందుకు మించి ఆయన అన్ని రకాలుగా నాకన్నా గొప్పవారే కానీ నన్ను చెప్తారు కానీ ఆయన నాకన్నా ఎక్కువ అన్ని విషయాల్లో కూడా జ్ఞానంలో కానీ మిగతా దైవ భక్తిలో కానీ అన్నిటిలో కూడా ఆయన నాకన్నా ఎక్కువగానే ఉంటారు వయసు 60 దాటిందంటే అనేక రకాల వ్యాధులు వెంటాడుతుంటాయి వాటికి బ్రేకులు వేసి జీవితాన్ని ముందుకు నడపడానికి ఒక్కొక్కరిది ఒక్కో మార్గం మన స్వీట్ 60 ప్లస్ ఆరోగ్య రహస్యం మనిషి జీవితంలో బాడీని సక్రంగా పెట్టుకుంటే అది ఆరోగ్యం అంట మనసునుగాన మనము కంట్రోల్ చేసుకొని ఆ మనసు ద్వారా మనం సుఖపడేదాన్ని ఆధ్యాత్మికంగా మనం సాధించే శక్తి అంటుంది ఈ రెండింటినీ మనం కావాలనుకుంటే ఒకటేమో ఆహారము రెండోదేమో మనస్సు ఈ మనస్సుకు సుఖపట్టాలనంటే మళ్ళీ టెన్షను మళ్ళీ ఇంకొకటి ప్రాబ్లం తెచ్చుకోవడము దాన్ని సాల్వ్ చేసుకుండేదానికి ఇరుక్కుపోవడము ఇవన్నీ కూడా దూరం చేసుకుంటే మనశ్శాంతి అంటే మన ఆరోగ్యము ఈ రెండింటి మీదనే డిపెండ్ అయింది నేనేమనుకుంటానంటే మామూలుగా తినగలిగింది ఏదైనా కూడా న్యాచురల్ ఫుడ్గా అంటే జస్ట్ అనవసరమైన మసాలాలు లేకుండా ఈ చికెన్లు మటన్లు ఇవన్నీ తినేస్తే బలం వస్తుంది అనుకుంటాం కానీ దానివల్ల బలం లేదు బలం ఉండేది ఎక్కడనంటే నువ్వు నమ్మితే నేచర్లో ఉండే వాటిల్లోనే ఉంది అదే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత మూడోది మనస్సును హ్యాపీగా పెట్టుకోవాలంటే ఓన్లీ పుస్తకాలు చదవండి ఏదైనా కానీ ఖురాన్ చదువుతా నేను బైబుల్ చదువుతా అన్నిట్లో కూడా సారాంశం ఏముందంటే ముందు నువ్వు హింసించుకో మనశ్శాంతిగా ఉండు అనేది చెప్తాడు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో కూడా అదే చెప్తుంది కాబట్టి ఈ రెండింటి వలన నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టుకోవడానికి కారణము
దురాలోచన వద్దు. ఒకరి సొత్తు కావాలని ఆశించొద్దు. మన సొత్తు పోతా ఉంటే ఎంతవరకు పోతుందో చూసి వదిలేస్తాం అంతే. నేటి తరానికి మూర్తి గారి సందేశం. యువకులు ఇప్పుడు ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రపంచాన్నే చదివేస్తూ ఉన్నారు. కంప్యూటర్ ప్రపంచం వచ్చేసింది ఇప్పుడు. అదే మాదిరిగానే బాడీ మీద కూడా ఎక్సర్సైజ్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే నా సైజ్ నువ్వు ఫుడ్ తగ్గించాలి. ఈ ఫుడ్ చెంక ఫుడ్కు నాలుగు కోసం అని చెప్పి జీవితంలో లేని ఇబ్బందులు తెచ్చుకుంటా ఉన్నారు హెల్తీగా. ఒకటి, రెండోది చదువుతారే కానీ జీవితం మీద ధైర్యం తక్కువైపోయింది. ధైర్యం తక్కువ ఉండవడమే ఇప్పట్లో ప్రతి చిన్నదానికి సూసైడ్ అనేది. ఇట్లాంటివన్నీ సూసైడ్ కావాల్సిన అవసరం లే. మీలో నీకు ధైర్యం లేకపోవడంలో తెచ్చుకుంటాడు. ఇంకోటి, ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎన్నో ఉండే ఛాన్సెస్ మా కాలంలో లేవు. ఉద్యోగం ఒకటే ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. సెల్ఫ్ ఏదైనా చేయొచ్చు, ఇంకొక 1000 మందికి అన్నం పెట్టచ్చు, కొన్ని సాధించవచ్చు, మీకు అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందు దీని మీద పెట్టండి ఆలోచన. అంతేగాని ప్రాణము, సూయిసైడ్లు, ఈ అనారోగ్యాలకు లోనయ్యేది ఇట్లాంటివన్నింటినీ పక్కకు దోసేసి మీరు ప్రపంచాన్ని చదవండి. మన భారతదేశంలో 2 నాలెడ్జ్లు ఉన్నాయి. ఎట్లా వాడికి సేద్యం చేసినా వ్యాపారం చేస్తాడు, ఉద్యోగం చేసినా ఇంకోటి చేస్తాడు. కాబట్టి రెండూ కూడా మానవ జీవితానికి ముందుకు తీసుకుపోయేదానికి మనకు ఎంతో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీరు అధైర్యపడనక్కర్లేదు. మీరు ఇప్పుడు మెకానికల్ అయిపోయింది లైఫ్. తల్లిదండ్రిని అయ్యో మమ్మల్ని చూడలేదంటారేమో అని. మేము ఎట్లయితే మా పల్లె వదిలేసి మా అమ్మ నన్ను వదిలేమో, మీరు కూడా ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడో వెళ్ళిపోవాల్సి వస్తూ ఉన్నాయి. దాన్ని దిగులు పడినక్కర్లేదు. తల్లిదండ్రికి మీరు కూడా చెప్పాల్సింది ఉంది. చెప్పి మీరు సుఖంగా ఉండండి. ఎక్కడికి పోయినా కమ్యూనికేషన్ ఈజీ అయింది. అప్పుడు లేవు, మాకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. 2 ఫ్యామిలీలు చూడాలి, ఒక భార్య పిల్లలను కాక తల్లిదండ్రిని చూడాలి. కాబట్టి మీకు ఇప్పుడు మనీ ప్రాబ్లం లేదు. కాబట్టి ఈజీగా కమ్యూనికేషను, మనీని వాళ్ళకు ఈ పక్క ఆ పక్క చేసుకునే శక్తి ఉంది. కాబట్టి అధైర్యపడినక్కర్లే. మీరు జీవితంలో సాధించాలనుకోవాలి కానీ అధైర్యపడద్దు. మాడిగిరి ప్రభాకర్ మూర్తి గారు తనదైన పంథాలో తన జీవితాన్ని కొనసాగిస్తూ, తనకు తోచిన విధంగా నలుగురికి సహాయం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. తాను నమ్మే ఆ దైవం తనకు మరింత ఆనందమయ్యే జీవితాన్ని ప్రసాదించాలని TV7 మనసారా కోరుకుంటుంది.